రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి సంజీవని బస్సులను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కోవిడ్ 19 నిర్ధారణ ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా పాజిటివ్ ఉన్న బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. నెల్లూరు జిల్లా వింజమూరులో స్థానిక ఎర్రవారిపాలెం సచివాలయం వద్ద సంజీవని బస్సు ద్వారా ప్రత్యేక సిబ్బందితో కలిసి డాక్టర్ హరికృష్ణ కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరులో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సంజీవని వెహికల్ ద్వారా 100 నుంచి 150 మందికి కరోనా టెస్టులు నిర్వహించడం జరిగింది అని ప్రస్తుతం యాక్టివ్ గా 30 టెస్టులు చేశామని అందులో 10 కేసులు పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వారిని కరోనా ఐసోలేషన్ సెంటర్లకు అంబులెన్స్ ద్వారా తరలిస్తామని తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. నాకు చిన్న పాప ఇంట్లో మనమైతే ఇబ్బంది లేదు. ఈరోజు మనకి ఎర్రబలిపాలెం సచివాలయం కంటైన్మెంట్ ఏరియా పరిధిలో సంజీవని వెహికల్ ద్వారా టెస్టులు చేయాలని చెప్పేసి నిర్ణయించాము. ఇక్కడ దాదాపు 100 నుంచి 150 మందికి టెస్టులు జరపాలని చెప్పేసి ఒక టీంని పిలిపించడం జరిగింది. వీళ్ళు ఇప్పటివరకు యాక్టివ్గా ఒక 30 మందికి టెస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు ఈ 30లో 8 మంది పాజిటివ్లు నమోదవడం జరిగింది. ఈ పాజిటివ్స్లో ఎవరైతే సిమ్టమాటిక్గా ఉండి సాచురేషన్స్ తక్కువ ఉంటాయో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడానికి పక్కనే 104 వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది హోమ్ ఐసోలేషన్ కూడా సిమ్టమ్స్ లేనటువంటి వాళ్ళకి సూచనల ప్రకారంగా ఇవ్వడానికి మనం రెడీ చేస్తున్నాము. దాదాపు మధ్యాహ్నం వరకు జరిగేటటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.